వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఆడపిల్లలకు బడికి పెన్నిచ్చి కాదు గన్నిచ్చి పంపవలసిన వాతావరణం సమాజంలో నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా 7 ఏళ్ల బాలికపై 16 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన విశాఖపట్నం పెందుర్తి మండలం వేపగుంట దరి పల్లినారాయణపురంలో చోటు చేసుకుంది. దీంతో పెందుర్తి పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని బాలికను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు వేపకుంట పరిధిలో పల్లినారాయణపురం అనే గ్రామంలో పసిబిడ్డ 6 ఏళ్ల పసిబిడ్డ పైన 16 ఏళ్ల స్టూడెంట్ మాట చదువుకున్న విద్యార్థి ఈరోజు మహిళల పట్ల 60 ఏళ్ల ముసలం నుంచి చంటిబిడ్డలు మొన్నటికి మొన్న 5 ఏళ్ల పసికందు 5 నెలల పసికందు అనుకుంటా 9 నెలల పసికందు అమ్మాయి పై కూడా మొన్న చంటిబిడ్డపై కూడా అత్యాచారం జరుగుతుందంటే ఈ సమాజం ఎక్కడి వరకు వెళ్తున్నదండి గ్రహించుకోవాలండి. ఈ రోజు ఎన్నోసార్లు మహిళా సంఘాలన్నీ ఈ పసిబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం వైఖరి సీరియస్ గా తీసుకోవాలి. ఎన్నో చట్టాలు మహిళా చట్టాలన్నీ కాలు రాస్తున్నాయి. 60 ఏళ్ల ముసలాలపై కూడా దాడి జరుగుతుంది. 18 ఏళ్ల వయసు పిల్లల దగ్గర నుంచి దాడి జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలంటే కనీసం పట్టించుకోలేదు. ఈ రోజు 9 నెలల పసిబిడ్డ మొన్న జరిగిందండి. అయినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు. ఉరి శిక్షలు వేస్తే ఈ సమాజంలో మార్పు అనేది రావట్లేదు. మొన్న అబ్బాయికి ఉరి శిక్ష వేశారు కానీ మళ్ళా మారిందా? మారలేదు. విశాఖ నడి ఒడ్డున ఈ రోజు పాలు తాగుతున్న పసిపిల్లలపై కూడా అత్యాచారం జరుగుతున్నా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిగా ఉంటుంది. మహిళా చట్టాన్ని పూర్తిగా నేరదాస్తుందండి. ఈ రోజు ఎఫ్సెట్ ఛానల్లోని ఇవి కట్ చేయండి అన్న ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు. ఈ ఎఫ్సెట్ ఛానల్ ని ఏ రోజు నిషేధిస్తారో ఆ రోజే ప్రభుత్వాలు మారుతాయి, పిల్లల పైన దాడులు మారుతాయి. ఇంత కిరాతకంగా జరుగుతున్న మా ఓట్ల మా సీట్ల ఇవ్వాలని చూస్తున్నారే గాని ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఇదో ప్రభుత్వం పట్టించుకుంటే ఖచ్చితంగా ఇలాంటి దాడులు అరికట్టే ఇది పరిస్థితి వస్తుందండి. ఎందుకు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేస్తుందో అంటే పుట్టిన పిల్లల్ని పుట్టుకలోనే చంపేయాలా? ఇంకా ఆడబిడ్డలు పుట్టే అవకాశమే లేదా? మన మోడీ ప్రభుత్వం 6 ఏళ్ల 6 గురే సంతానాలు కానండి. ఎందుకండి పుట్టిన పిల్లలపై ఇలాంటి అత్యాచారాలు అరికట్టలేని పాలన ఈ ప్రభుత్వం తల దించుకునే పాలన జరుగుతుంది. మద్య నిషేధం కోసం ఎన్నెన్నో పథకాలు తెస్తున్నారే గానీ ఈ పసిపిల్లల్ని అది అసలు స్కూల్లోనే ఒక పాఠంగా ఈ రోజు చెప్పాలండి. స్కూల్లో చదువుతున్న పిల్లల దగ్గర నుంచే ఈ అత్యాచారాలు అనేవన్నీ వస్తున్నాయి. 16 ఏళ్ల పిల్లలు చదువుకుంటున్న విద్యార్థి ఒక 6 ఏళ్ల పిల్లపై అత్యాచారం అంటే ఈ ప్రభుత్వం తలదించుకోవాలి. మన స్థానాల మన ఓట్లా కాదు, ఎందుకలా జరుగుతుంది? చదువు దగ్గర నుంచే ఒక పాఠంగా ఒక సీరియస్ గా ఒక శిక్షణ కింద స్కూల్లో ప్రవేశపెట్టాలని. దీని గాని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఇలాంటి మహిళా సంఘాలు ఎన్నొచ్చినా సరే ఈ ప్రభుత్వాన్ని మారకపోతే ఇంకా మీ పదవులు అనవసరం. మీరు సీరియస్ గా తీసుకొని మహిళా చట్టాలను ప్రతిష్టంగా అమలు చేయాలండి. గోస్థానాల కోసం, గోవుల రక్షణ కోసం 750 కోట్లు ఖర్చు పెట్టే ఈ ప్రభుత్వము ఈ రోజు పసిపిల్లలపై ఇంత అత్యాచారాలు జరుగుతున్న నిర్లక్ష్య వైఖరితో గుడ్డు సామ్రాజ్యం గుడ్డు పాలన చేస్తుంది. చెవులుండి వినలేని, కళ్ళుండి చూడలేని ఈ పాలనని మేము సీరియస్ గా ఖండిస్తున్నాము. ఈ పసిపిల్లలపై అత్యాచారాలు తగ్గకపోతే ఇంకా తీవ్రంగా ఈ ఉద్యమాలను మేము సీరియస్ గా తీసుకుంటామని ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మేము తెలియజేస్తున్నాము. 19 సంవత్సరాల అనుభవం గల రిజర్వ్ బ్యాంక్ రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ ద్వారా అతి తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, ప్రాజెక్ట్ లోన్స్, గ్యారంటర్లు ఉన్నవారికి మరియు గ్యారంటర్లు లేని వారికి ప్రత్యేక పథకాలు కలవు. మా ఫోన్ నంబర్స్ 7331161999 మరియు 7331162999. ప్రతి జిల్లాలోనూ ఏరియాల వారీగా బిజినెస్ పార్ట్నర్స్ కావలను మరియు ఏజెంట్స్ కావలను.
మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.